Hello everyone, welcome to Shine India SR tutorial. Friends, manam ippudu general studies and mental ability. Dinlo bhaganga manam biology nunchi poshana ane topic ki sambandhinchinatvanti part 2 ki sambandhinchina practice bits ni chustunnam. Dilo question: proteins lalo unde ati mukhyamaina moolakam emiti? Answer option 1: nitrogen. Next question: భూమి పైన జీవి ఏర్పడడానికి కారణమైనటువంటి అతి ముఖ్యమైన మూలకం ఏమిటి? ఆన్సర్ నైట్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్: ఈ కింది వాటిలో దేనిని పేదవాడి మాంసం అని కూడా పేర్కొంటారు? ఆన్సర్ సోయా చిక్కుడు. సోయా చిక్కుడు దీన్ని పేదవాడి మాంసం అని కూడా పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్: పుట్టగొడుగులలో కొవ్వులు పిండి పదార్థాల కంటే ఏవి ఎక్కువగా ఉంటాయి? పుట్టగొడుగులలో కొవ్వులు పిండి పదార్థాల కంటే ఈ రెండింటి కంటే కూడా ఏవి ఎక్కువగా ఉంటాయి? ఆన్సర్ ప్రోటీన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆప్షన్ 1 ప్రోటీన్లు. నెక్స్ట్ వన్, ప్రోటీన్ల లోపం వల్ల చిన్న పిల్లలలో కనబడే వ్యాధి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 క్వాషియోర్కర్ అనేటటువంటి వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్: ఈ కింది ఏ ప్రోటీన్ రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఉంటుంది? ఆన్సర్ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: పెద్దవారికి అవసరమయ్యేటటువంటి ఆవశ్యక అమైనో ఆమ్లాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 8. నెక్స్ట్ క్వశ్చన్: చిన్న పిల్లలకు అవసరమయ్యేటటువంటి ఆవశ్యక అమైనో ఆమ్లాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 9. నెక్స్ట్ క్వశ్చన్: సాల్మాన్ ట్యూనా అనే చేప నూనెలో ఏ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 1 ఒమేగా 3 అనే ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి సాల్మాన్ ఇంకా ట్యూనా చేప నూనెలో. నెక్స్ట్ క్వశ్చన్: ఏ ఫ్యాటీ ఆమ్లం రక్తంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది? అది ఏ ఫ్యాటీ ఆమ్లం? ఆన్సర్ ఆప్షన్ 2 ఒమేగా 3 అనే ఫ్యాటీ ఆమ్లం. ఇది రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: ప్రపంచ ఒబేసిటీ దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 అక్టోబర్ 26వ తేదీని. నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిలో ఏ విటమిన్ గుడ్డునందు లభించదు? ఆన్సర్ ఆప్షన్ 4 సి విటమిన్ అనేది ఎగ్స్లలో లభించదు. ఏ విటమిన్ లభిస్తుంది? బి విటమిన్ లభిస్తుంది. అదేవిధంగా కే విటమిన్ కూడా ఎగ్స్లలో లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్: కే లవణంతో తయారు చేయబడినటువంటి సబ్బులను ఏమని పేర్కొంటారు? ఆన్సర్ స్నానపు సబ్బులు అని పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్: సబ్బులలో ఎక్కువగా ఉండేటటువంటి ఫ్యాటీ ఆమ్లం ఏమిటి? ఆన్సర్ స్టియారిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్: ప్రోటీన్ మరియు క్యాలరీల లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏమిటి? ప్రోటీన్ ఇంకా క్యాలరీల వల్ల లోపం వల్ల వచ్చే వ్యాధి. ఆన్సర్ ఆప్షన్ 3 మెరాస్మెస్ అనేటటువంటి వ్యాధి. నెక్స్ట్ వన్, ఈ కింది వాటిలో గుడ్లనందు లోపించిన పదార్థం ఏమిటి? గుడ్లలో లోపించిన పదార్థం ఏంటంటే కార్బోహైడ్రేట్లు అనేది లోపించింది. కార్బోహైడ్రేట్స్ అనేవి గుడ్లలో లోపించిన పదార్థం. నెక్స్ట్ క్వశ్చన్, గుడ్డులోని పచ్చ సొన దేనిని కలిగి ఉంటుంది? ఆన్సర్ కొలెస్ట్రాల్ను కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫాదర్ ఆఫ్ పౌల్ట్రీ అని ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ బీవీ రావును పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కోడిగ్రుడ్డు పొదిగే కాలం. ఆన్సర్ 21 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, నీటి అధ్యయనంను ఏమని పేర్కొంటారు?
నీటి అధ్యయనంను హైడ్రాలజీ అని పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో దేనిని విశ్వ ద్రావణి లేదా సార్వత్రిక ద్రావణి, క్రియాత్మక ద్రావణి అని కూడా పిలుస్తారు, అవి దేనిని? ఆన్సర్, నీరు, నీటిని. ఆన్సర్ ఆప్షన్ 1, నీరు. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలోని ప్లాస్మా నందు నీరు ఎంత శాతం ఉంటుంది? ఆన్సర్, 90% ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రపు నీరు నందు నీటి పిహెచ్ విలువ ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్, 7.8గా ఉంటుంది సముద్రపు నీటి యందు పిహెచ్ విలువ. నెక్స్ట్ క్వశ్చన్, వర్షపు నీరు నందు నీటి పిహెచ్ విలువ ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్, 5.6గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్లపు వర్షపు నీటి నందు నీటి యొక్క పిహెచ్ విలువ ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్, 2.4గా ఉంటుంది, 2.4. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛమైన నీరు నందు నీటి పిహెచ్ విలువ ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్, 7.7గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో జీవితాంతం నీటిని తాకని కీటకం ఏమిటి? జీవితాంతం కూడా నీటిని తాగని కీటకం. ఓకే, జీవితాంతం కూడా నీటిని తాగని కీటకం, అదేంటంటే బొద్దింక. ఇది జీవితాంతం కూడా నీటిని తాగదు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ శాస్త్రవేత్త విటమిన్స్ను అదనపు లేదా సహాయ కారకంగా పిలిచారు? వారు ఏ శాస్త్రవేత్త? ఆన్సర్, హాప్కిన్స్ అనే శాస్త్రవేత్త. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్స్ అనే పేరును 1912లో ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్, ఫంక్ ప్రతిపాదించారు. నెక్స్ట్ వన్, విటమిన్లను మొట్టమొదటిసారిగా వేటినందు గుర్తించారు? ఆన్సర్, పాలనందు గుర్తించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏ విటమిన్లు నీటినందు కరుగుతాయి? ఆన్సర్, బి కాంప్లెక్స్, ఇంకా సి విటమిన్, ఇవి రెండు కూడా నీటినందు కరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏ విటమిన్లు కొవ్వులో కరుగుతాయి? ఆన్సర్, విటమిన్ ఏ, విటమిన్ డి, ఇంకా విటమిన్ ఇ, ఇంకా విటమిన్ కే, ఇవన్నీ కూడా కొవ్వులో కరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, అధికంగా పాలిష్ చేసిన బియ్యాన్ని తీసుకోవడం వల్ల ఏ వ్యాధితో బాధపడతారు? ఆన్సర్, బెరిబెరి వ్యాధితో బాధపడతారు. ఆప్షన్ 2, బెరిబెరి. నెక్స్ట్ వన్, ఏ విటమిన్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? విటమిన్ ఏను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే మెక్కల్లం, ఇంకా డేవిస్, ఈ ఇద్దరు కూడా ఏ విటమిన్ను కనుగొన్నారు. నెక్స్ట్ వన్, ఏ విటమిన్ రసాయనిక నామం ఏమిటి? ఆన్సర్, రెటినాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విటమిన్ యొక్క సాధారణ నామం ఏమిటి? ఆన్సర్, యాంటిక్ జెరాఫాల్మియా అనేది సాధారణ నామం. నెక్స్ట్ క్వశ్చన్, క్యారెట్ ఆరెంజ్ కలర్లో ఉండడానికి కారణం ఏమిటి? క్యారెట్ ఆరెంజ్ కలర్లో ఉండడానికి కారణం ఏంటంటే బి కెరోటిన్. నెక్స్ట్ క్వశ్చన్, పామ్ ఆయిల్ పసుపు రంగులో ఉండడానికి కారణం ఏమిటి? ఆన్సర్, విటమిన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, కంటి చూపుకు, గర్భధారణకు, ఎముకల పెరుగుదలకు ఏ విటమిన్ తోడ్పడుతుంది? ఆన్సర్, విటమిన్ ఏ అనేది తోడ్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విటమిన్ లోపం వల్ల నిక్టోలోపియా అంటే రే చీకటి వ్యాధి ఏర్పడుతుంది? అది ఏ విటమిన్ యొక్క లోపం వల్ల? ఆన్సర్, ఆప్షన్ 1, ఏ విటమిన్ లోపం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విటమిన్ లోపం వల్ల జెరాఫాల్మియా అంటే పొడి కళ్ళు వ్యాధి ఏర్పడుతుంది?
ఆన్సర్ ఆప్షన్ 1 విటమిన్ ఏ యొక్క లోపం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కంటి అధ్యయనాన్ని ఏమని పేర్కొంటారు? కంటి అధ్యయనాన్ని ఆప్తల్మాలజీ అని పేర్కొంటారు. ఆప్తల్మాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, చర్మ అధ్యయనాన్ని ఏమని పేర్కొంటారు? చర్మం గురించిన అధ్యయనాన్ని డెర్మటాలజీ అని పేర్కొంటారు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.